అమ్మాయి, ఆ అమ్మాయి గారు దాదాపు ఆసియా ఖండంలోనే, బాస్ ఆసియా ఖండంలోనే అక్షరాశతలో వెనుకబడినటువంటి ప్రాంతం ఉమ్మడి గట్టు మండలం అని అంటారు. ముగ్గురు మూడు రకాల మనుషులు, సారీ ముగ్గురు ముఖ్యమంత్రులు అక్కడ అక్షర జ్ఞానాన్ని అక్షరాశతలో అక్షరాశతని పెంచడం కోసం ఎన్నో ప్రాజెక్టులు చేపట్టారు. కానీ అలాంటి ప్రాంతం కెళ్ళి ఒక అద్భుతమైనటువంటి ఇన్నోవేషన్ చేసింది. చేసిన తర్వాత ఇప్పుడు మీకు ఇందాక లీడ్ చెప్పాను, ఆ లీడ్ కి ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణను మీ ముందుకు తీసుకొచ్చాను. అమ్మ మీ గురించి మీరు మాట్లాడుర్రి, మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఇదే మీ వెబినార్, మీ ప్రాక్టికల్ వెబినార్. సో క్యారీ అంతలి, ఓవర్ టు యూ శ్రీజ గారు. థ్యాంక్ యూ సార్. అందరికి నమస్కారం. నా పేరు శ్రీజ, నేను 9వ తరగతి చదువుతున్నా. మరి మా మారుమూల గ్రామం ఇక్కడ చింతలకుంట అనేది ఇప్పుడు గట్టు మండలం, ఇప్పుడు కేటిదొడ్డి మండలంగా డివైడ్ అయింది. అయితే నేను నా ప్రాజెక్ట్ ఏంటంటే, నేను ఒక రోజు మా స్కూల్లో ఒక చెట్టుని నాటడానికి ఒక గొయ్యి తవ్వుతున్నా. ఆ గొయ్యి తవ్వుతున్న సమయంలో నాకు ఒక ప్లాస్టిక్ కవర్ కనిపించింది. ఆ ప్లాస్టిక్ కవర్ ఏంటంటే, అది పోయిన సంవత్సరం నాటిన మొక్క, అది అట్లనే నాటిండ్రు. ఆ మొక్క మొత్తం చనిపోయి ఆ ప్లాస్టిక్ కవర్ మాత్రమే ఉంది. అట్లా నాకు అప్పుడు వచ్చింది, ఏమి ప్లాస్టిక్ కవర్ ఇట్లనే ఉంది కదా, భూమిలో కలిసిపోతలే కదా అని అప్పుడే నాకు ఒక ఆలోచన వచ్చింది. అయితే మళ్ళీ నేను అదే ఆ ప్లాస్టిక్ కవర్ మాత్రమే చూడకుండా నేను ఒకసారి గద్దలకి వెళ్తున్నా. ఆ గద్దలకి వెళ్తున్న సమయంలో ఇక్కడ ఒకటి నర్సరీ ఉంటుంది, ఆ నర్సరీ పక్కన చాలా ప్లాస్టిక్ కవర్స్ పడినాయి, పాలిథిన్ కవర్స్ పడినాయి, అవి మొత్తం భూమికి ఇట్లా పరుచుకుపోయినాయి. అప్పుడు నేనేం అంటే తను చూసి అనుకున్నా, ఇప్పుడు కొంతమంది ఏమో చెట్లన్నీ అట్లే నాటుతారు ఆ ప్లాస్టిక్ కవర్ తో పాటు. అంతేకాకుండా మళ్ళీ మరి కొందరు ఏం చేస్తారంటే అవి తీసేసి అక్కడ పాడేస్తారు, ఇంకా వాటి గురించి ఏం పట్టించుకోరు, ఇంకా వాడేస్తారు. అయితే నాకు ఇట్లా పాడేస్తే మొత్తం ఎన్ని ఎన్ని ప్లాస్టిక్ అవుతాయి, మొత్తం ఎక్కువ ప్లాస్టిక్ అవుతుంది కాబట్టి నేను ఇంకా ఆలోచించిన. అయితే మా ఊరికి వచ్చిన తర్వాత ఏం చేసిన అంటే, మా ఇక్కడ తెలంగాణ స్టేట్ లో గ్రౌండ్ నట్స్ బుడ్డల్ని ఎక్కువ పండిస్తారు. ఇంకా నేనేం చేస్తున్నా, నేనేం ఆ బుడ్డల్ని ఎట్లా పండిస్తారో తెలుసుకున్నా ఫస్ట్. అవి భూమిలో పండిస్తారు కాబట్టి ఆ బుడ్డలు భూమిలో ఉన్నా కూడా ఆ బుడ్డలకి ఏం కాదు అని నేను తెలుసుకున్నది దాని గురించి. అమ్మా మీ వాయిస్ రా, మ్యూట్ అన్మ్యూట్ అన్మ్యూట్ చేసుకోండి. బుడ్డల పొట్టు తోటి తయారు చేస్తే బాగుంటుంది. ఈ బుడ్డల పొట్టు అయితే మళ్ళీ ఇక్కడ ఇట్లా వస్తుంది. ఈ బుడ్డల పొట్టుతోటి మంచి ఇట్లా తయారు చేయొచ్చు. తర్వాత మళ్ళీ ఇది మంచి భూమిలో కలిసిపోతుంది, మొక్కకి మళ్ళీ మంచిగా పెరుగుదలని ఇస్తుందని ఆ బుడ్డల పొట్టు గురించి మొత్తం తెలుసుకొని దానికి కొన్ని పదార్థాలు కలుపుకుంటా ప్రోటోటైప్ చేసి ఇప్పుడు ఇట్లా తయారైంది. చాలా గట్టిగా ఉంటుంది మొక్క, చాలా ఎదుగుదలకి తర్వాత ఎటువంటి ఎఫెక్ట్ ఉండకుండా మంచిగా ఉంటుందని ఈ బుడ్డల పొట్టుని ఎంచుకున్నాం. ఈ బుడ్డల పొట్టు కూడా పెద్ద ఏం ఖర్చు ఉండదు. ఇది ఎందుకు ఖర్చు ఉండదు అంటే, ఇది రైతులు ఏం చేస్తారంటే బుడ్డల్ని మాత్రమే తీసుకొని బుడ్డల పొట్టుని వాడేస్తారు, ఇంకా అది వేస్ట్. అట్లా వేస్ట్ కాకుండా ఇక్కడ ఈ పాలిథిన్ బ్యాగ్స్ కవర్స్ కు బదులు ఈ బుడ్డల పొట్టును ఉపయోగించి ఇట్లా తయారు చేయాలని నాకు ఈ ఆలోచన వచ్చింది. ఈ బుడ్డల పొట్టులో ఈ బుడ్డల పొట్టు పార్ట్స్ లో తయారు చేస్తే చెట్టు ఇట్లా అవుతుంది, మంచిగా ఉంటుంది, మంచిగా ఎరువుగా కూడా ఉంటుంది. ఇది భూమిలో మనం ఎప్పుడైతే పెట్టేస్తామో తొందరగా కలిసిపోతుంది అది. దానంతట కదే మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, అదంతా కదే సహజంగానే కరిగిపోతుంది అది. ఇంకా వండర్ఫుల్, ఇంకా చెప్పండి. ఇంకా ఇదే కాకుండా మేము ఇంకా వేరేది కూడా COVID-19 అలారం వాచ్ అది కూడా తయారు చేస్తున్నాం. అది ఎట్లా అంటే, ఈ లాక్డౌన్ సమయంలో ఈ గద్వాల్ రెడ్ జోన్ లోకి ప్రవేశించింది. ఇంకా మా నాన్నకి అప్పటి నుంచి భయం పట్టుకునింది. ఇంకా మా నాన్న ఒక రైతు కాబట్టి మా నాన్న ఇట్లా పొలం పనులకి బయట వ్యక్తులను కలిసడానికి కూడా వెళ్తాడు. అట్లా కలిసినప్పుడు వాళ్ళు నన్ను మాట్లాడినప్పుడు నాకు ఏమన్నా అవుతుందేమో, నేను ఏమైనా సడన్ లో ముట్టుకుంటానేమో అని ఎప్పుడు భయపడుతూనే ఉన్నాడు, ఎక్కువ టెన్షన్ పడతాడు. అట్లా నాకు ఇంకా అనుకున్నా, మా నాన్న చాలా భయపడుతున్నాడు కదా, ఇట్లా మా నాన్ననే కాకుండా ఇంకా వేరే వాళ్ళు కూడా భయపడతారు కదా, మళ్ళీ వాళ్ళకి ఏం చేయాలా, కొంతమంది ఇంకా పేషెంట్స్ ఉంటారు, ఏం చేయాలా అని అనుకుంటే మా సార్తో నేను ఒకటి తయారు చేసిన. అది ఎట్లా అంటే, ఇప్పుడు మనం అలవాటుగానే ముఖం దగ్గరికి వెళ్తాయి చేతులు ఆటోమేటిక్గా. అయితే మళ్ళీ ఏం చేయాలి, అది అలవాటే కదా అని ఎట్లా అని అంటే, ఇప్పుడు అందరు వాచెస్ పెట్టుకుంటారు, ఆ వాచ్ కి కొంచెం డిజైన్ చేసి మనం ఎప్పుడైతే చేతులు పైకి వెళ్తాయో అప్పుడు ఒక
సౌండ్ రావాలి. ఆ సౌండ్ ద్వారా వాళ్ళు వాళ్ళకి సూచన ఇచ్చే విధంగా ఉండాలి. అది ఎప్పుడైతే సౌండ్ వస్తుందో అవును నేను చేతులు ఇట్లా పట్టుకోకూడదు కదా సబ్బు అది చేతులు శుభ్రం చేసుకున్న తర్వాత పట్టుకోవాలని వాళ్ళకి అప్పుడు సూచన లాగా ఇచ్చి వాళ్ళు హెచ్చరించినట్లు ఉంటుంది వాళ్ళకి. ఇంకా అప్పుడు వాళ్ళు చేతులు అనేది ముఖం దగ్గరికి తీసుకెళ్లారు వెంటనే. ఎస్ వండర్ఫుల్ తల్లి, కంగ్రాచులేషన్స్, గుడ్ ఐడియా. మీకు వచ్చిన ఆలోచన అద్భుతమైన రీతిలో ఆచరణ పెట్టారు. సో ఇప్పుడు అగస్టిన్ సార్ని మాట్లాడమన్నానమ్మ. సో ఇప్పుడు ఆ అమ్మాయికి గైడ్ చేసినటువంటి సారు ఎస్ఎం మ్యాథమెటిక్స్ సార్, స్పీక్ ఆన్. ఇక్కడ 100 మంది ఉన్నారు సార్, మనకు 97 మంది. వీళ్ళందరూ కూడా లర్నర్స్, నేర్చుకుంటా ఉన్నారు. అలాంటి తరుణంలోనే మనం ఇక్కడ చూపెట్టడం జరిగింది. స్పీక్ ఆన్. మై డియర్ మెంటర్స్, హలో, గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. ఎస్ క్లియర్ సార్, స్పీక్ ఆన్. మీరు మాట్లాడేటప్పుడు వినిపించదు. ఈ రోజు నేను మా విద్యార్థులతో కలిసి ఈ విధంగా ఈ మధ్యలో రావడం చాలా సంతోషకరంగా ఉంది. ఎంతో మంది మెంటర్స్, మెంటర్స్ మధ్యలో మేము ఈ విధంగా మాట్లాడడం, మా విద్యార్థి చేసినటువంటి యొక్క ఇన్నోవేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పంచుకునే అవకాశం కల్పించినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. రియలీ వీఆర్ సో హ్యాపీ టుడే. ఈ అమ్మాయి సాటర్డే రోజు ఒక ప్రోగ్రాంలో, వెబినార్ ప్రోగ్రాంలో కీనోట్ అడ్రస్ ఇవ్వబోతుంది. దాంట్లో నేను కూడా పాల్గొనబోతున్నాను. ఇప్పుడు మీరు ఈ అమ్మాయి చెప్పింది విన్నారు కదా. ఈ అమ్మాయికి అంటే ఏమైనా సూచనలు ఇవ్వాలనుకుంటే దయచేసి మీరు ఈ యొక్క ప్లాట్ఫామ్ లో మీరు సూచనలు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. ఎస్ వండర్ఫుల్ సార్, ఇందాక నేను చెప్పాను కదా బాస్, మీ అందరికి టీచర్ అంటే బుక్కులకి వెళ్ళి మార్కులు ర్యాంకులు తెప్పించేటువంటి వ్యక్తి కాదు. ఇన్నోవేషన్స్ ని, జ్ఞానాన్ని, విధానాన్ని అన్నిటిని కూడా చేసుకోవడంలో అగస్టిన్ గారు. నేను 10వ తరగతిలో ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా ఆ ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయి చూడండి బాస్, ఈయనే చెక్ చేశారు. సో అద్భుతమైనటువంటి సృజనాత్మకత శైలితో కూడుకున్నటువంటి సార్, ఈరోజు మీరు మరొకసారి నన్ను గుర్తు చేసుకొని నన్ను సంప్రదించినందుకు ఐ ఆమ్ ఆల్సో వెరీ లక్కీ. సో ఎందుకోసం అంటే ఒక కాబోయేటువంటి శాస్త్రవేత్తని మా అందరి ముందు పరిచయం చేశారు. సో బుడ్డల పొట్టు అంటే ఏంటంటే బాస్, వేరుశనగ ఉంటుంది చూడండి, ఆ వేరుశనగలోని పల్లీలను బయటికి తీసినాక మిగులుతుంది చూడండి, దాన్నే బుడ్డల పొట్టు అంటారు. ఎందుకనంటే ఒక అద్భుతమైనటువంటి స్వచ్ఛమైన కల్మషం లేనటువంటి పల్లె భాషలో మాట్లాడింది అనమాట అమ్మాయి. సో బుడ్డల పొట్టు అంటే అది బాస్, అది అద్భుతంగా. సో ఇది ఈ రకంగా ఇక్కడ ఎంతో మంది పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు, తర్వాత టీచర్స్ ఉన్నారు, జర్నలిస్ట్ విద్యార్థులు ఉన్నారు. ఇది ఇలాంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని అమ్మాయికి మీరు ఎంకరేజ్ చేస్తున్నందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈ రోజు ఎందుకోసం మనం వీళ్ళకి అమ్మాయికి దాదాపు ఒక ఇక్కడ 100 మంది ముందు ఉన్నటువంటి రీతిలో వెబినార్ అనేటువంటిది ఇప్పించడం జరిగింది. గుడ్, ఇది ఈ రకంగా చెప్తున్నాం సార్. థ్యాంక్ యూ. ఇంకా మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడగలరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అగస్టిన్ సార్. సార్ సార్ నేను మాట్లాడొచ్చా? ఉర్గున్ శెట్టి సార్. ఎస్ క్యారియన్ బాస్. యా, మన తెలంగాణ హరిత